ఒక్టేవియన్ టీవీ రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటిని సరఫరా రాను రాను మురికినీటి సరఫరాగా మారుతుంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం యొక్క లక్ష్యం ఉద్దేశం పక్కదారి పడుతుంది మురుగు నురుగుతో కూడిన నీరు సరఫరా అవుతుందని దేవరకొండ పట్టణానికి చెందిన నిమ్మల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ముత్యాలమ్మ వీధిలో మిషన్ భగీరథ ద్వారా వచ్చిన మంచినీరు పూర్తిగా కలుషిత ఇలాంటి నీటిని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆమె అన్నారు అసలే కరోనా సమయం ఇలాంటి నీటిని సరఫరా చేస్తే రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు గతంలోనే దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు కలుషితమై ఉందని వాటిని మున్సిపల్ అధికారులు పరీక్షల నిమిత్తం నీటి శాంపిల్స్ ను నల్గొండకు పంపించి ఈ మేరకు కలుషితమైనవని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఇలాంటి మురుగునీరు సరఫరా కావటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీరు కలుషితం కాకుండా ఉండాలని కోరుతున్నారు మిత్రులారా ఇవి మిషన్ భగీరథ వాటర్ మరి ప్రతిరోజు తాగుతుంటాం ఇది ముందే కరోనా సమయం చూడండి ఎంత తెప్పలు తెప్పలు ఎట్లా వాటర్ ఉన్నాయో మరి ఇట్లా అయినాక ఎట్లా తాగుతారు ఇప్పుడు ముందే కరోనా సమయము మరి ముందే అనారోగ్యం పాలవుతారు చాలామంది ఈ వాటర్ తాగి మరి కేసీఆర్ ఎవరిని చంపాలని చూస్తుండు ఒకసారి ఈ వాటర్ చూడండి మిత్రులారా మీరే అది దేవరకొండ నుంచి పంపిస్తున్నాం ఈ మిషన్ భగీరథ వాటరు ఇట్లా ఉంటే చిన్నపిల్లలు అట్లానే ముంచుకొని తాగుతారు ఇదేంది పరిస్థితు మిత్రులారా ఇవి మిషన్ భగీరథ వాటర్ మిత్రులారా చూడండి వాటర్ రోజు తాగుతుంటాం పొద్దుగాల నేను వాటిన చూడండి సంపులో నుంచి తీసిన వాటర్ ఉన్నాయో మరి సంపులో నుంచి తీసినప్పుడు మీకు ముందే కరోనా సమయం ఇప్పుడు చూడండి మిత్రులారా వాటర్ ఇంకా టెస్ట్ వాటర్ ఉన్నాయో ఇప్పుడు ముందే కరోనా సమయం మనం అంటే పెద్దలను చూసుకొని తాగుతాం ఈ వాటర్ ని చిన్నపిల్లలు ఆడి ఆడి ఉరుకొచ్చి దబ్బుకున్న ముంచుకొని తాగుతారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆరోగ్యం ఏంది ఏంటి ఈ వ్యవస్థ మిత్రులారా ఏ వ్యవస్థ ఎటు పోతుంది పాలకులు ఏం పట్టించుకోవట్లేదు ఉప ఎన్నికలను ఎన్నికల మీద పడి ఉన్నారు కానీ ఎన్నికల మీద ఉండే చెర్ద ఓట్ల మీద ఉండే చెర్ద మనుషుల ఆరోగ్యాల మీద లేవా ఓట్లు వేయించుకొని గెలవడం కాదు పాలకులు మరి ఈ వాటర్ గురించి కూడా పట్టించుకోవాలి మనుషుల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి ఉంటే మరి ఈ ముందే లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లేని వాళ్ళు నిరుపేదలు ఏమైపోతారు హాస్పిటళ్ళలో డబ్బులు ఎంత పెట్టుకుంటారు ఈ ఈ వాటర్ తాగి ఏమైపోతుంది ఇప్పటికే హాస్పిటల్లో ఎంతోమంది అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందే తూరు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవియన్ టీవీ.